రమణ మహర్షి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది. నాకు విపరీతంగా నచ్చింది అంటే ఒక సాక్షిగా ఉన్న ఒక మనిషి, అంటే ప్రకృతిలో ఉన్న ఒక మనిషి రమణ తాత, ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరి మధ్యన మానసిక పరిపక్వతలు తేడాలు ఏమిటి అనేది చెప్తుంది కథ. సో రమణ మహర్షి ఎప్పుడు నిష్కామ కర్మ చేసిండు, ఊరికి ఎట్లున్నాడు, ఏం జరిగినా చూడాలని నిర్ణయించుకుంటూ చూస్తూ ఉన్నాడు, అది క్లియర్. రాను రాను జనాల తాకిడి ఎక్కువైంది, ఆయన కూర్చునే హాల్లోనే అందరూ కూర్చుంటున్నారు, బయటికి పోవాలన్న అడ్డం. ఇది చూసి ఆశ్రమ కార్యనిర్వహణాధికారిని తన తమ్ముడు, తమ్ముడే అన్నగా తమ్ముడే నాకు తెలిసినంత వరకు, మన భగవానికి ఇబ్బంది అవుతుంది అందుకని మనం ఎప్పటి నుంచి రూల్స్ పెట్టాలి. రూల్స్ అంటే ఏం లేదు, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు ఎవరు రావద్దు, దర్శనం లేదు అని ఆశ్రమంలో ప్రచారం చేశారు. ఇతను వచ్చి కూర్చున్నాడు మళ్ళా కొండ మీదకి వెళ్ళి, రాగానే కొందరు జనాలు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కోపం వచ్చేసింది చాలా, చెప్పినా కూడా ఎట్టెట్లు కూర్చుంటారు. మళ్ళీ రమణ మహర్షి బయటకు వెళ్ళగానే మళ్ళీ ఈసారి అనౌన్స్ చేశారు, ఎవరు చెప్పారు అనౌన్స్ చేస్తే వస్తారండి, బయట బోర్డు పెడతాం. సో బోర్డు పెట్టారు. సో ఆ బోర్డు రమణ మహర్షికి తెలియకుండా ఇదంతా జరగాలి, తెలిస్తే చూస్తే అడుగుతాడు, చూడకుండా నువ్వు ఏం చేసినా ఓకే, ఎవడు ఎందుకంటే ఎవడు స్వేచ్ఛ వాడుకుంది చేయని, అదే చూడకుండా అందరికీ కన్వే అయిపోయింది. మధ్యాహ్నం 12 నుంచి 2 మధ్యన భగవాన్ రెస్ట్ తీసుకుంటారు, ఆయనకు రెస్ట్ ఇవ్వడం మన ధర్మం ఇవ్వని చెప్పారు. ఆయన వచ్చారు, ఈ విషయం మళ్ళీ భగవాన్కి తెలియదు. ఆ తర్వాత మళ్ళీ కొండ మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆలోచన, ఇదంతా కొన్ని నెలలు జరిగింది, ఒక పని చేద్దాం, ఒక తాడు పెడదాం, ఆయన లోపలికి పోగానే తాడు పెట్టేద్దాం మనం బయట అడ్డుకట్ట. సో లోపలికి పోయి ఆయన కూర్చొని పేపర్ ఇప్పుడు చదువుకుంటున్నాడు, మెల్లగా తాడు ఎత్తుకొని జనాలు వస్తున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు. అంటే అక్కడ అరిచి కేకలేయడానికి లేదు కదా, రమణ తాత ఉన్న చోట నిశ్శబ్దం ఉండవలసింది. రెండోది ఆయన ఏం కోరుకోవట్లేదు, ఆయనని ఎగ్జాంపుల్గా పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారు ఇదంతా. ఇదంతా ఓకే, తెలియదు ఏం జరిగినా చూసేవాడికి, ఏం జరిగినా వర్తమాన స్థితి అది. ఇప్పుడు ఇట్లా ఉంటుందే నేను ఆనందంగా ఉంటాను స్థితి కాదు, ఎట్లా ఉన్నా తను అలాగే ఉండాలి అనుకున్నాడు, ఉంటున్నాడు. ఆ తర్వాత కదా ఇది పూర్తి చేస్తున్నానా, ఆ తర్వాత ఇప్పుడు ఇది వాళ్ళ ఆశ్రమ కార్యనిర్వహణాధికారి, ఒక 5-6 మంది వాలంటీర్స్, వీళ్ళ మధ్యన సీరియస్ ఇష్యూ అయింది, భక్తులు వినడం లేదు, ఏమిటిది, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అన్న తర్వాత ఫైనల్గా నిర్ణయం తీసుకున్నారు, తలుపు పెడదాం. దానికి తలుపు లేదు, తలుపు పెడదాం. మరి తలుపు పెట్టాలంటే కన్స్ట్రక్షన్ చేయాలి కదా, ఉత్తగానే కాదే, రమణ తాత ఉన్నప్పుడు ఏ కన్స్ట్రక్షన్ లేదు, ఆయన కొండ మీదకి పోగానే కన్స్ట్రక్షన్ షురు కట్టేయాలి. మళ్ళీ ఆయన వచ్చేలోపు ఎప్పుడు కనబడకూడదు, ఆయన అన్నింటిని చూస్తూ వస్తున్నాడు, కట్ట తీసుకుని ఆయన తిప్పలుగాని వచ్చి కూర్చొని మళ్ళీ పుస్తకం చదువుకుంటున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయినా మన జనాలు దాన్ని తొక్కకుండా వచ్చి కూర్చుంటున్నారు, ఇంకా తలుపు మొత్తం కాలే కదా. చూస్తుంటే ఒక 1.5 మంత్లో రమణ తాత పట్టించుకోలేదు, సాక్షిగా ఉన్నాడు, చూశాడు, అడగలేదు ఏమిటని, తనకేం సంబంధం, కొండ మీద ఉంటున్నాడు తను, అదొక్కటే సంబంధం, వీటితో ఏ సంబంధం లేదు. సో ఆ తర్వాత తలుపు పూర్తయింది, పూర్తయిన తర్వాత కరెక్ట్గా 12 గంటలకి తలుపు వేసేస్తారు. రమణ మహర్షి ఎగ్జాక్ట్ 11:55 బయటకు వచ్చినట్టు, ఒక 12 తలుపు వేసుకోండి అన్నట్టు. అంటే తలుపు కట్టుకున్నది మీరు, ఈ గది క్రియేట్ చేసింది మీరు, నియమం పాటించాల్సింది మీరే, తలుపు వేసేయండి, 12 నుంచి 2 దాకా తలుపు ఓపెన్ చేసేదిలే, నేను నన్ను మీరు కట్టడి చేయలేరు కదా, నాకు ఇప్పుడు అక్కడ ఉండాలని లేదు, కరెక్ట్ 11:50 బయటకు వస్తా, 2:05 లోపలికి పోతా, ఇప్పుడు చెప్పండి అన్నట్టు. నాకు నన్ను కలవడానికి వచ్చే వాళ్ళ మధ్యకి ఎవ్వరు రావడానికి వీల్లేదు, ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేరు, ఎవరి వల్ల నేను డిస్టర్బ్ గాను, నా మానసిక స్థితి ఎప్పుడు చెక్కు చెదరదు. ఆయన ఎప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు, అంటే ఆయన అంటే అది ప్రకృతి స్థితి బంగారు. ఇప్పుడు ఒక అడవిలో పూలు ఉంటుంది, అది దేన్ని తీసుకోదు, ఎంతవరకు అంతే తీసుకుంటుంది, ఇట్స్ నాట్ లిమిటెడ్ అవసరం లేదు. అది ఆశ్రమం అంటే నాకు ఎగ్జాంపుల్ ఎంత నచ్చిందంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళ విషయం అర్థం చేసుకుని వెళ్ళిపోలే, ఎప్పుడు చేసుకోరు భక్తులు, ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఇప్పుడు అన్నమయ్యేసింది మాట ఎలాగ ఉంటుంది, ఈ భక్తులు ఇంతే, అసలు అక్కడ ఉండదు కదా, విషయం అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి. భక్తులు
దుస్తులు వచ్చేది వాళ్ళ స్వార్థం కోసం. రమణ మహర్షిని కలిస్తే వాళ్ళకి బెనిఫిట్ అయితే కలుస్తున్నారు కదా, రమణ మహర్షి గురించి ఎవడు ఆలోచిస్తాడు? నిజంగా రమణ మహర్షిని అర్థం చేసుకున్నాడు, రమణ మహర్షి దగ్గరికి పోడు. ఎవరో అన్నట్టున్నారు కదా, ఇప్పుడు అది వెంట్రుక పవిత్రమైందంటే ఆయన ఇంటికెళ్ళని మిక్కపోతారు. చంపేస్తారు ఆయన ఏమి పట్టినట్టు. చాలా సందర్భాల్లో ఆయన, మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన సాహిత్యం చదివితే తెలుస్తుంది, 3 సార్లు ఆశ్రమం నుంచి పారిపోవాలని ట్రై చేసిండు. 3 సార్లు అంటే సాధ్యం కాక, ఈ భక్తుల తాకిడి ఎక్కువయ్యి కనబడకుండా. సో 3 సార్లు పారిపోయాడు, 3 సార్లు రకరకాల కారణాల వల్ల. చివరిసారి ఏమిటి, వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఈ ఆశ్రమం వీటితో నాకే పని లేదు వెళ్ళిపోయాడు. మళ్ళీ అతి కష్టం మీద అతనికి చెప్పి తీసుకొచ్చారు. రమణ మహర్షి చెప్పాడు అనమాట, నా జీవితంలో 3 ఫెయిల్యూర్స్ ఇవి, 3 సార్లు పారిపోలేకపోయాడు. బందీ లేడు కదా అన్న, బందీ లేడు కానీ చిన్న కంపాషన్ ఉదయిస్తుంది. అంటే జనాలు వచ్చి ఒక దగ్గర ఇరుక్కుపోతుంది. ఇదేంది, మనుషులతో సంబంధం ఏమి లేదు ఒప్పుకుంటున్నా, కానీ నువ్వు అవైలబుల్ ఉండి కూడా నువ్వు సహాయం చేయలేదన్న థాట్ వస్తుంది. అందుకే ఈ అన్ని ఆశ్రమాలు ఒకనొక ఆ చివరి మజిలీలో ఈ ఆశ్రమం సెటప్ అందుకే పుడుతుంది. నీకు ఏ భవబంధాలు లేవు తెలుసు, నీకు నేను ఇబ్బంది పెట్టేది లేదు, కానీ హఠాత్తుగా చిన్న కంపాషన్ బోధిసత్వ స్థితి ఉదయిస్తుంది. అంటే వాడు ప్రపంచంని మొత్తం వదిలేసి ఆల్మోస్ట్ దాని యొక్క అంచు మీద ఉన్నాడు. ఇప్పుడు అతను అనుకుంటే ప్రపంచం నుంచి విముక్తి, అంటే మానసిక క్షేత్రంలో అవధూత స్థితికి వెళ్ళిపోతాడు. సో అవధూత స్థితి కంటే కింద బోధిసత్వం అంటే వాడేంది, ఇప్పుడు నువ్వు ఏదైతే తెలుసుకొని ఇక్కడికి వచ్చావో, ఒక 10 మందినైనా తీసుకుపోవా ఆ స్థితికి తీసుకొచ్చి అనే థాట్ వస్తుంది. ఆ స్థితిలో ఉన్నవాడికే వస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళు నిజమే, కానీ వెళ్ళిన వాళ్ళకు మనకేమనిపిస్తుంది, ఇంకొక 10 మందిని విముక్తి చేయాలనిపిస్తుంది కదా, ఆ థాట్ వస్తుంది. ఇక్కడ చిన్న ప్రశ్న అన్న, అది అవసరమా? వస్తుంది, అవసరం అనవసరం కింద లేదా, ఆ దాన్ని కూడా చూస్తేనే సాక్షి భావన పూర్తవుతుంది. ఇది చివరి మజిలి. ఇలా పోల్చుకోవచ్చా అంటే, ఇప్పుడు చెట్టు ఉంది, వృక్షం కాండం ఉన్నప్పుడు కాండం నుండి కొమ్మలకు శక్తి చేరినట్టు అట్లా అనుకోవచ్చా దీన్ని? రాంగ్ ఎగ్జాంపుల్. అంటే నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ సూట్ కాదు, వేరే సహజంగా వస్తుంది కదా దానికి, అది దాని యొక్క ప్రవృత్తి. ఇక్కడ సహజం కాదు, నీకు ఏది జీవితం అంతా, నీకు ఏ భవబంధాలు లేవు, అన్నిటి నుంచి విముక్తి గట్టి పైన ఉన్న బంగారు. అది తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా అర్థం చేసుకుని, అయితే ఇక్కడ ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది, ఇప్పుడు ఏ జ్ఞానం వల్ల నేను ఇది వచ్చిందో అది చెప్పాలి. ఇది ఒక 10 మందికని ఇచ్చిపోదాం అనడంతో ఆశ్రమం బిల్డ్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ ఇది 100లో 99 మందికి జరుగుతుంది అన్నప్పుడు అక్కడ ఏం అవసరం లేదని వెళ్ళిపోయాడు. మోది సత్వ స్థితి అన్నారు కదా అన్న, అవధూత స్థితి ఏదో అన్నారు కదా, ఈ ఇంకా వేరే వాళ్ళని లిబరేట్ చేయాలనే ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు, అది తప్ప తప్పేం కాదు, కానీ వాడు పట్టుకోవడం కష్టం అయిపోయింది. అంటే లింక్ లేదు సమాజానికి, అంటే ఐడెంటిటీ కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. అతను అంటే ఎవరో సమాజానికి తెలియదు. వాడు అవసరమైతే నెక్స్ట్ బజ్జిలేయచ్చు, ఏమైనా చేయొచ్చు, నువ్వు అతని జ్ఞానాన్ని గుర్తించలేదు. ఒక తరహా అవధూత స్థితులు, ఒక రకరకాల అవధూత స్థితులు ఉన్నప్పటికీ, ఇప్పుడు చాలా స్కిల్ఫుల్ ఉండి ఇలాంటి స్థితికి చేరిన వాడు, వాడు తెలుసుకున్నాడు ఇదంతా అవసరం లేదు, తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు అని. ఇప్పుడు ఎవరైతే తెలుసుకునేవాడు తెలుసుకున్నాడు, అట్లనే ఎవరు తెలుసుకోవాలి తెలుసుకుంటారు కదా, ఈ చెప్పే వాళ్ళు ఎందుకు? కాబట్టి కొందరు ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఇట్లా డిస్కషన్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, అంతవరకు అంటే ఆ చిన్న కాంక్ష ఉండదు. నువ్వు ఒక వ్యక్తిని లిబరేట్ చేయాలి. ఆశ్రమాలన్నీ ఒకరిని ఉద్ధరించే ఉద్దేశం, లక్ష్యాలు పెట్టుకొని చేస్తున్నారు కదా. ట్రైనింగ్ ఉన్న చోట లిబరేషన్ లేదు, లిబరేషన్ ఉంటే ట్రైనింగ్ ఉండదు. అంటే ట్రైనింగ్ ఎందుకు, ఒకే కాలంలో చాలా మందికి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి నువ్వు ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తావు, అంత తప్పులేదు, అవన్నీ ఉండాలి, వాటి వల్ల మన సమాజం చాలా బాగుంది. యూట్యూబ్ వీడియో కూడా అదే కదా, ఉండాలి ఒక మాధ్యమం అంత. ఇప్పుడు ఇదే యూట్యూబ్ వీడియో ఎంతమంది చేయొచ్చు, దానికి యాడ్స్ లేదా బ్రాండ్స్ లేదా షేర్ సబ్స్క్రైబ్ లేకపోతే స్టూడియో సెటప్ మంచి డ్రెస్ వీటన్నిటి నుంచి లిబరేట్ చేసిన చూడు నేను, ఆప్షన్ ఎప్పుడు ఉంది. అంటే నా విషయం అంటే ఏ ఎంతవరకు అవసరం అంత పట్టుకో, మిగతాది అంతే ఇంకా పని లేదు, పని లేదు అంతే. వాస్తవం ఇప్పుడు ఈ భూమి మీద బతకడానికి ఎన్ని వస్తువులు కావాలి అన్ని ఖచ్చితంగా ఉంచుకో, మిగతా వాడితో పని లేదు అంతే. నేను చెప్తున్నా, ఒక కంచము, ఒక గ్లాసు, ఒక దిండు, ఒక బెడ్ సింపుల్ జీవితం, ఇంకేం అక్కర్లేదు. ఈ 4 ఉంటే సరిపోయింది. ఐ మీన్ టు సే భోజనము, తాగడానికి నీళ్లు, కాస్త రెస్ట్ఫుల్గా పడుకోవడానికి ఒకటి, తర్వాత ఐన్స్టీన్ చెప్పినట్టు కొంత సంగీతం, ఓకే, గాలి ఎలాగ ఉంది, ఫ్యాన్ బ్రతుకుతావు అట్లా బాగుంటుంది లైఫ్.
మనం అనుకుంటాం ఒకరికి సహాయం చేస్తున్నామని కానీ తెలియదు మనకు అతను సహాయం తీసుకున్నాడో లేదు, అంటే దానికి రుజువు ఉండదు. మరి నేనెవరు నేనెవరు తెలుసుకోనేది రమణ మహర్షి అనేవారు తెలుసుకున్నది రాసిరా? లేదు లేదు అట్లా చెప్పలే. కొన్ని చాలా మార్మికమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి చదివితే ఒక పరిణతి చెందిన మనసు గ్రాస్ప్ చేయొచ్చు. ఏం చెప్పాడు, ఈ నేను అనే థాట్ ఏదైతే ఉందో మన మనసులో వచ్చే రకరకాల ఆలోచనలకి వచ్చే మొదటి థాట్ ఐ అన్నాడు. నేను ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పవా, నువ్వు రేపు ఎప్పుడు పోదాం అనుకుంటున్నావు? ఇది హాఫ్ స్టేట్మెంట్. నువ్వు నిజంగా మొత్తం చెప్పాలనుకుంటే లోపల నేను అనుకున్నావు, అనుకుని చెప్పలేదు, కానీ నువ్వేమన్నా నేను ఉదయం 4 గంటలకు వెళ్తాను, యాక్చువల్ స్టేట్మెంట్ అనేది నేను. సో నువ్వు చేసే ప్రతి పనికి నీ నుంచి పుట్టే మొదటి ఆలోచన నేను. ఇది ఒకటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అంటే ఇది ఎవడైనా గమనించవచ్చు. రెండవది, ఈ నేను ప్రపంచం పూరినప్పుడు అంటే దానికి డైరెక్షన్ ఉంటుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ డైరెక్షన్లెస్. అది జస్ట్ ఒక శక్తి వేగం వల్ల అది రకరకాల పనులు చేస్తుంది, నీకు ఏదో శరీరం కదులుతుంది, ఏదో పని జరుగుతుంది, అది అన్ఎఫెక్టెడ్గా ఉంది, అది ఎవరి వల్ల నువ్వు గుర్తించలేవు, అది నీవు నువ్వే గుర్తించుకోవాలి, అది వేరే వాళ్ళకి తెలియదు అని రకరకాలు చెప్పాడు ఆయన. నువ్వు ఆశ్రమం చాలా పుస్తకాలు ఉన్నాయి, అంటే ఆయన దాదాపు ఎక్కువ అన్ని పుస్తకాల్లోనూ ఆ 2-3 స్టేట్మెంట్స్ అచ్చు వేస్తారు. నువ్వు గూగుల్లో కొట్టినా కూడా దొరుకుతాయి ఆ స్టేట్మెంట్స్. ఎప్పుడన్నా చదువుదాం ఆ స్టేట్మెంట్ కంప్లీట్. ఆయన ఐడెంటిటీ క్రైసిస్ అనేది చిన్నప్పటి నుండే లేదు, అంతిమ టైంలో మొత్తమే లేకుండా. ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ గురించి ఒక మాట చెప్పి ముగిద్దాం. మీరు అన్న థాట్ ఉన్నంత వరకు నేను అన్న థాట్ ఉంది, అంతేగా కదా. ఇప్పుడు అత్యంత తేలిక ధ్యాన పద్ధతి, మిమ్మల్ని నేను మర్చిపోతే నేను కూడా మర్చిపోబడ్డదు. ఎదుటి వాళ్ళు లేకపోతే నేను లేదు. తద్వారా ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయి అంతే, వేరే వాళ్ళు ఎవరు లేరని తెలుసుకోవడం. రెండోది, అందరూ నా వాళ్ళే అని తెలుసుకోవడం, ఏదో ఒకటి. రెండిట్లేదో నా జీవితం, రెండు పద్ధతులే. నేను రెండింటిని సాధన చేస్తున్నా, రెండిట్లో నా మైండ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఎవ్వరు లేరంట నేను, సమ్ టైమ్స్ అందరు నా వాళ్ళే అంట. అంటే మైథిలితో ఈ రెండు స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నది మైథిలి, నాకు ఎవ్వరు లేరు అంట నేనే. రెండోది, మీరు నాలో భాగము కనుక నేను మీ గురించి పనిచేస్తున్నట్టు, తద్వారా భాగము కాబట్టి క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. నా చేతికి నేను రబ్బర్ బ్యాండేడ్ వేసిన తర్వాత నేను కాబట్టి వేయించిన అని ఎప్పుడు చెప్పు, నాది కాబట్టి వేయించిన, అది నీది కాదు, నేను కాబట్టి కాదు. ఈ రెండు అహంకార శూన్యతకి చక్కటి మార్గాలు ఎవడైనా ప్రాక్టీస్ చేయొచ్చు, రూపాయి ఖర్చులు. నీవు అన్న ఆలోచన లేకపోతే నేనన్నది లేదు, నీవు అన్నది తీసేసేయి, నేనన్నది పడిపోతుంది. దీని పద్ధతి ఏంది, అసలు వేరే వాళ్ళు ఉంది చూడకు, ఇంకా తలెత్తి చూడకు, నీ పనిలో ఉండు, తద్వారా నీవు కూడా లేవు, పని ఉంది. ఎనీబడి, కానీ అంత ఆశమాజీ కాదు. ఎదుటి వ్యక్తి అన్న థాట్ పోవడం అనేది అల్టిమేట్ అన్నమాట. అసలు నువ్వు చేసే ప్రతి పని వెనుక ఎదుటి వ్యక్తి ఉన్నాడు, సరిగ్గా చూసుకో. నిన్ను అసలు ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి ఉన్నాడు, నీ కదలికను వాడు నిర్ణయిస్తున్నాడు. ఆశ్చర్యం, యు ఆర్ నాట్ ఫ్రీ. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తి పోయాడు అనుకో, నీవు పోయావు కాబట్టి జస్ట్ కదలిక ఉంటుంది అంతే, దాని మీద ఎవరు నియంత్రణ. ఇదొకటి, ఇదొక ధ్యాన మార్గం, ఇది చాలా తొందర రిజల్ట్ ఇస్తుంది, ఇమ్మీడియట్ లిబరేషన్ అంతే. రెండవది, ఉన్నదంతా నీలో భాగం అనుకో. ఇప్పుడు నా జుట్టు నాలో భాగం, నా ముక్కు నాలో భాగం, అట్లా మైథిలి బంగారు నాలో భాగము, తద్వారా మైథిలి పట్ల నాకే ఎక్స్పెక్టేషన్ లేదు. చూడు, ఏ ఈ చెయ్యి పట్ట నాకు నెక్స్ట్ నువ్వు గొప్ప గొప్ప షేక్ హ్యాండ్స్ ఇవ్వాలి నువ్వు, ఏదో ఒకటి అర్థమైందా అని ఎప్పుడు అన్నది నేను దాంతో. నిజమే కానీ ఇప్పుడు బయట వాళ్ళందరూ మనం అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా కలిగినప్పుడు బ్యాండేజ్ ఖచ్చితంగా సేవ్ ఉంది, రెండిట్లోనూ సేవ్ ఉంది. ఇప్పుడు నీ చెయ్యి వేరేది కాదు, నీదే గాయం అయితే ఖచ్చితంగా సేవ్ చేస్తుంది. నువ్వు చేయని కొడతావా ఇట్లా, ఈ పక్కన 3000 కొడతావా, ఈ 3000 బుద్ధి లేదా, నీకు పక్కన దాన్ని దెబ్బ దగ్గర చూసుకోవా, నువ్వు ఇవన్నీ అనవు, నువ్వు జస్ట్ దానికి బ్యాండేజ్ కడతావు. ఇది మనది కాబట్టి, ఇది మనది కాబట్టి దీని నుంచి ఎక్స్పెక్టేషన్ లేదు. అట్లా బయట వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ లేదు. నీలో కల్పుకో బంగారు, ఇది థాటే. సో వాళ్ళు కూడా అర్థం చేసుకొని కలిసిపోవడానికి కొంచెం అటు టైం అవ్వచ్చు కదా.
అసలు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడం లేదు. ఇంకా ఇందులో ఎదుటి వ్యక్తి నేను మళ్ళీ చెప్తున్నా, నిన్నే ఎగ్జాంపుల్ ఇచ్చి నేను చెప్పేది పరిపక్వ దశలో అంటే ఇనిషియల్ గా అట్లా జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో అభిప్రాయాలు మారుతూ, నేను చెప్పేది రమణ మహర్షిని ఎగ్జాంపుల్ గా పెట్టి చెప్తున్నా. నిన్ను రమణ మహర్షిలా ఉండాలంటే ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒకటి పట్టుకో, అప్పుడు నేను పడిపోతుంది, నిజమైన నేను మిగిలింది. అది ఎవరు ఈ పనే, ఇంకా అక్కడ ఐడెంటిటీ లేదు. రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తా, లాస్ట్ ఎగ్జాంపుల్స్. అడవిలో ఒక గులాబీ విరబూసింది, ఒక గార్డెన్ లో గులాబీ విరబూసింది. ఈ రెండు గులాబీల విరబూత వెనుక ఇక్కడ ఎవడు లేడు, ఇక్కడ తోటమాలు ఉన్నాడు. తోటమాలు ఉన్న చోట ఎక్స్పెక్టేషన్ ఉంది, తోటమాలు లేడు గనక గులాబీ ఫ్రీగా ఉందన్నట్టు. తోటమాలు ఉన్నాడు కాబట్టి గులాబీ బందీ అయి ఉంది, ఎవడు పడితే ఆడ తెంపలేడు. ఇక్కడ ఎవడు లేడు కాబట్టి ఎవడైనా తెంపకపోవచ్చు అట్లా. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ హియర్ ఇఫ్ ఇట్స్ ఫ్రీ. అంతే. సో నీకు నీవు తోటమాలు అంటే కర్త ఉన్నాడు, ఇక్కడ కర్త లేడు. అది సహజ గుబాళింపు, తద్వారా దానికి ఓనర్ ఇవ్వలేడు. దీనికే మనోళ్ళు దేవుని తెచ్చిపెట్టారు అనవసరంగా. ఎవడు కృప లేదు దానికి, ఆ శక్తి ఉంది విరపూసింది అంతే. దేవుడు నిజంగా లేడు, మనిషి క్రియేట్ చేసిండు. మన కొంచెం భయము అంతే, ఏదో ఉంది మనల్ని చూస్తుంది ఆ శక్తి, పాప పుణ్యం అనేది లెక్కిస్తుంది, నా కర్మ నన్ను ఎంబడి పడుతుంది, ఆ భయం వల్ల కొంచెం. నేను ఒక మిత్రుని అడిగా రమణ మహర్షి గురించి మాట్లాడితే, రెండు ఫోటోలు నాకు రమణ మహర్షి చూపియండి, వీడియో గానీ ఫోటో గానీ. మొక్కుతున్నట్టు ఒకటి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న ఫోటో లేదు, కానీ అరుణాచల శివ అని అనుకుంటూ తిరిగేవారు. అది పోయెట్రీ. అదేమిటి, తన్ను తాను ఆడదానిగా శివుణ్ణి మగవాడుగా రాసి రాసిన ఒక పోయిటిక్ ఎక్స్ప్రెషన్, అక్షరమణమాలై. అంతవరకే ఆయన భగవంతుణ్ణి, శివుణ్ణి అదే శివుణ్ణి. ఆయన ఎంత అనుకున్నా ఇట్లాంటి మోడ్రన్ రియలైజేషన్ అట్లా కాకుండా ఒక సాంప్రదాయం నుంచి బయటకు వచ్చిన ఒక గమ్మత్తైన ఎన్లైటెడ్ పీస్ అది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు బొట్లు పెట్టుకున్నాడు, పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకున్నాడు నా బాడీకి ఉంది ఇది, నాకు పెట్టుకోలే బొట్లు, బాడీకి ఉంది అంతే. ఈ మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు లాంటివి లేకుండా ప్యూర్ భక్తి చేస్తే కూడా చేయలేదు. కొండ చుట్టూ తిరగడం, ఊరికి తిరిగాడు అరుణాచల శివాని శివలింగం తిరిగాడు. బాడీకి బాడీకి ఒక డైరెక్షన్ అవసరం. అంటే మనం రమణ మహర్షి గురించి ఇంత వ్యాఖ్యలు చేయొద్దు. నాకు అబ్జర్వేషన్ ప్రకారం అది భక్తితో తిరిగిన విషయం కాదు. అది అన్ని పనులు భక్తిగా చేసినప్పుడు స్పెషల్ గా తిరిగేది ఏమిటి అంటే నేను అడుగుతున్నది. ఇప్పుడు మీ ఇంట్లో తిరుగుతావు, అరుణాచలం కొండ చుట్టూ తిరుగుతావు, ఇద్దరు ఒకరే కాదా? అది భక్తులు చేసినప్పుడు ఆ భక్తి లేకుండా సంవత్సరం ఉన్నవాను అట్లా కాదు కదా. అన్ని పనులు భక్తిగా చేసేవాడికి తేడా పోయిందా లేదా? డిస్క్రిమినేషన్ అదే చెప్పాలి.